ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ రావడంతో ఎమ్మెల్సీ కవిత రేపు మధ్యాహ్నం ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు రానున్నారు. కవిత వెంట కేటీఆర్, హరీష్ రావు రానున్నారు. రేపు శంషాబాద్ నుంచి నేరుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు కవిత వెళతారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో 2-3 రోజులుండే అవకాశం ఉంది. మరి ఆయన అది కూడా పట్టించుకోకుండా అసలు బెయిల్ వచ్చిన 5 నిమిషాల్లోనే అంత అక్కసుతో బండి సంజయ్ గారికి సుప్రీంకోర్టు తీర్పు మీద వ్యాఖ్యానం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? సుప్రీంకోర్టు తీర్పును అపహాస్యం చేసే విధంగా వ్యాఖ్యానం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో వారే సమాధానం చెప్పాలి. ఇవాళ బెంగళూరులో వాల్మీకి స్కామ్ జరిగింది. కర్ణాటక ప్రభుత్వం యొక్క డబ్బులు, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క డబ్బులు తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ నాయకుల అకౌంట్లోకి పడ్డాయి. క్లియర్. రైట్, మొత్తానికి ఎట్టకేలకు కవితకు బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన నేపథ్యంలో కవిత రేపు శంషాబాద్కు చేరుకోబోతున్నారు. సో 2-3 రోజులు ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే కవిత ఉండే అవకాశం కనిపిస్తోంది. సో ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకుని బెయిల్ వచ్చిన నేపథ్యంలో కవిత హైదరాబాద్కు చేరుకోబోతున్నారు. సో అక్కడ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఆవిడ 2 నుంచి 3 రోజులు ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది. సో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ రావడంతో కవిత బెయిల్పై బయటకు వచ్చింది. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకుని షరతులతో బయటకు వస్తోంది ఎమ్మెల్సీ కవిత. సో మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు ఫోన్ లైన్లో అందిస్తారు. సైదులు చెప్పండి, బెయిల్ వచ్చిన నేపథ్యంలో కవిత స్కెడ్యూల్ ఏ విధంగా ఉండబోతోంది? రేపు కవిత 2:45 ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుండి శంషాబాద్ విమానాశ్రయానికి రానున్నారు. ఆమె శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా తన నివాసం అయినటువంటి నంది నగర్ కి వస్తారని పార్టీ వర్గాలు కొద్దిసేపటి క్రితమే చెప్పాయి. అయితే మరి షెడ్యూల్ అలానే ఉంటుందా లేకపోతే ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటాయనేది కూడా మళ్ళీ కాసేపట్లో కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకు అంటే ఆమె నేరుగా శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కేసీఆర్ దగ్గరికి వెళ్తారని చెప్పేసి కూడా మరి కొందరు చెప్తూ వస్తున్నారు. అయితే మరి కేసీఆరే ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుండి రేపు హైదరాబాద్ నంది నగర్ వస్తారు. ఎందుకంటే నంది నగర్ కేసీఆర్ హౌస్, కవిత హౌస్ రెండు 100 మీటర్స్ దూరంలోనే ఉంటాయి కాబట్టి సో ఆయన ఇక్కడికి వస్తారా లేదంటే కవితనే నేరుగా శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి వెళ్తారనేది కూడా మాకు కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ కొద్దిసేపటి క్రితమైతే మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పినట్టుగా కవిత రేపు 2:45 ఢిల్లీ విమానాశ్రయం నుంచి బయలుదేరబోతుంది. ఆమెతో పాటుగా కేటీఆర్, హరీష్ రావు కొందరు నేతలు మాత్రమే ఉండబోతున్నారు. మిగిలిన వారందరూ ఎవరైతే ఈ రోజు నిన్న రాత్రి ఢిల్లీకి వెళ్ళారో వారందరూ కూడా రాత్రి హైదరాబాద్ కు తిరిగి వస్తారు. సో ఇక కవితతో పాటుగా ఇటు కేటీఆర్, హరీష్ రావు మాత్రమే ఉంటారు, భర్త అనిల్ కూడా ఉంటారు. సో ఈ నలుగురు కూడా 2:45 ఢిల్లీ విమానాశ్రయం నుంచి శంషాబాద్ విమానాశ్రయంకి వస్తారు. అక్కడ నుంచి నేరుగా నంది నగర్ కి వస్తారని చెప్పేసి కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్తున్నారు. అయితే శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఏమైనా ర్యాలీ లాంటిది ఉంటుందా అని చెప్పేసి మీడియా అడిగిన ప్రశ్నలకు మాత్రం ఆయన ఎటువంటి ర్యాలీలు చేయదలుచుకోవట్లేదు. ఆమె శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా నంది నగర్ కి వస్తారు. కొంత ఆరోగ్యం బాగాలేదు కాబట్టి సో ఆమె కుదుట పడిన తర్వాత అంటే ప్రస్తుతానికైతే ఆమె వాస్తవంగా పార్టీ వర్గాలు ఏం చెప్తున్నాయంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్ళిన తర్వాత అక్కడ కొంత సెక్యూరిటీ కూడా ఉంటుంది కాబట్టి ఎవరు కూడా అక్కడికి రారు కాబట్టి నంది నగర్ నివాసానికి వస్తే పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు, జాగ్రత్త సంబంధించినటువంటి నేతలందరూ కూడా వస్తారు, ఇబ్బంది తలెత్తుందని చెప్పేసి ఫామ్ హౌస్కి వెళ్ళడం కొంత సేఫ్ అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అయితే ఫామ్ హౌస్ లో దాదాపుగా 2-3 రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులను కలిసిన తర్వాత అక్కడ నుంచి నంది నగర్ కు వచ్చి కార్యకర్తలందరినీ కూడా కలుస్తారని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు చెప్తున్నారు. రైట్ సైదులు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.